ఉద్యోగులు సమ్మె చేస్తే ఏమొస్తుందని ఏపీసీఎస్ సమీర్ శర్మ అన్నారు. ఉద్యోగులు సమస్యలు చెబితే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. రెండున్నరేళ్లుగా మధ్యంతర భృతి ఇస్తున్నామని తెలిపారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నందువల్లే ఉద్యోగులు అడిగిన స్థాయిలో ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు. తర్వాత అదిగో చెప్పేసి మా ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా 15% ఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ మాకు 3 సంవత్సరాల నుంచి ఇంక్రీజ్ రాలేదు కోవిడ్ వల్ల అండ్ ఈకానమీ వల్ల. తర్వాత పోయినసారి అందరికీ నేను పే స్లిప్ చూపించేసి డిస్కషన్ కూడా అయింది. నా ఇది అది కూడా చెప్పింది మీకు ఫస్ట్ మా ప్రెస్ మీట్లో దట్ ఈ ఈకానమీలో మా ఈకానమీలో మా ట్యాక్స్ ఇన్కమ్లో ఎంత అవకాశం ఉంది అంతవరకు ఇచ్చాను. ఇప్పుడు మరీ ఓమిక్రాన్ వచ్చింది, దానికి అన్నోన్ ఆఫ్ అన్నోన్ తెలుగు ఎక్కడ పోతుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు అగైన్ దట్ వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ టాకింగ్. మీ ఇష్యూస్ ఏమిటి వచ్చి నాతో మాట్లాడితే, మా అందరితో మాట్లాడితే, ఆఫీసర్స్తో మాట్లాడితే, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మాట్లాడితే వీ కెన్ సాల్వ్ ఇట్. అంటే మాట్లాడేటప్పుడు కొంచెం వాళ్ళు మా తరఫున మూవ్మెంట్ అవుతుంది, మేము వా తరఫున మూవ్మెంట్ అవుతుంది, అదే అవుతుంది. కొంచెం వాళ్ళు ఇస్తారు, కొంచెం మేము ఇస్తాం, అట్లాగా మ్యూచువల్లీ అగ్రిమెంట్ ఫామ్లో రావచ్చు. ప్రొటెస్ట్ చేస్తే మరి స్ట్రైక్ చేస్తే అది ఆవేశంలో ఎంప్లాయీస్ ఏం చేస్తారు, బయట నుంచి దాని లోపల వచ్చి ఏదో బెస్ట్ ఇంట్రెస్ట్ ఏం చేస్తారు, ఇది అంతా తెలీదు. సో మా రిక్వెస్ట్ అంటే ఫ్యామిలీ ఉంటే, ఫ్యామిలీలో బహుశా మాతో కోపం ఉంటే మళ్ళీ వచ్చి మాట్లాడవచ్చు. మా పిల్లలు కూడా కోపం ఉంటే 1 గంట 2 గంటలు పోయి మరీ తిరిగి వస్తున్నారు. అండ్ పర్టికులర్లీ ది ఎంప్లాయీస్ బాటంలో ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళందరికీ వీళ్ళందరూ కలిసి మీకు ఏం కావాలి 1, 2, 3, 4, 5, 6 రాసేసి తీసుకొస్తే మేము మాట్లాడతాం. అంటే ఎప్పుడు చెప్పి యానిమలీస్ కమిటీ దానికోసం ఉంది. యానిమలీస్ ఉంటాయి ఏదో లాలో, ఏదో ఫైనాన్షియల్ ప్రపోజల్లో, దీంట్లో ఏదో యానిమలీస్ ఉంటాయి. పర్ఫెక్షన్ ఎక్కడ లేదు. సో ఆ యానిమలీస్కి మేము మాట్లాడడానికి రెడీ ఉన్నాము. నా ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్తో మాట్లాడితే దాని గురించి మీకు పోలీస్ అయితే చెప్పాను, దట్ పే స్లిప్స్ చూపించేశాను మీ అందరికి. అండ్ దట్ వాజ్ ద షో పీస్ పోయిన్స్ అయి చెప్పాను. దెన్ ఎంప్లాయీస్ ముందు ఇది చెప్పారు పే స్లిప్స్ తగ్గింది, ఇప్పుడు వేరే అందువల్ల మీ ఎగ్జాక్ట్లీ ఇష్యూస్ ఏముంది మాకు చెప్పేస్తే అది చేయొచ్చు. ముందు పే తగ్గిస్తుంది, తర్వాత ఇంకా ఒకటి చెప్తే తో మీ అందరూ కూర్చుంది, మాకు ఈ 5, 6 డిమాండ్ ఉంది, దీంట్లో మాట్లాడితే ఇది నెగోషియేషన్ చేస్తే ఇది చేయొచ్చు. నా సమ్ ఫ్యాక్ట్స్ విచ్ ఐ హావ్ టోల్డ్ యూ లాస్ట్ టైం ఆల్సో దట్ ఇంటరిమ్ రిలీఫ్ అంటే ఇంటరిమ్. ఇంటరిమ్ అంటే బహుశా పిఆర్సీ డిలే అవుతే దానివల్ల ఇంటరిమ్ రిలీఫ్ ఇస్తున్నాం. నా ఇంటరిమ్ రిలీఫ్ కూడా చూస్తే ఇది లాంగెస్ట్ ఇంటరిమ్ రిలీఫ్ అండి. 30 మంత్స్ 7 పిఆర్సీలో, 1991లో 10 మంత్స్, 8 పిఆర్సీ 1 మంత్, 9 పిఆర్సీ 1 ఇయర్ 4 మంత్స్, 10 పిఆర్సీ 1 ఇయర్ 3 మంత్స్, 11 పిఆర్సీ 2.5 ఇయర్స్. మేము 2.5 ఇయర్స్ నుంచి ఇంటరిమ్ రిలీఫ్ ఇస్తున్నాం. సో ఇంటరిమ్ రిలీఫ్ ఎప్పుడు ఇస్తే అంటే అది అడ్వాన్స్ లాగా ఉంది, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ లాగా ఉంది, దాని అడ్జస్టెడ్ అది తప్పకుండా అడ్జస్ట్ చేయాలి. అది అడ్జస్ట్ చేయాలి, ఎక్కడ అడ్జస్ట్ చేయాలి ఇస్ ద క్వశ్చన్. అది డీలో అడ్జస్ట్ చేయవచ్చు, అది ఏరియాలో అడ్జస్ట్ చేయవచ్చు, అది ఎట్లాంటి రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కడ అడ్జస్ట్ చేయాలి. ఇట్ ఈస్ అ ట్రాన్సిటరీ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అప్ టు ద పాయింట్ టు గెట్ ద పిఆర్సీ. ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్జస్టెడ్ అండ్ సో దిస్ ఈస్ బై వాట్ యూ స్టాండ్ బై, వీ విల్ అడ్జస్ట్ ఇట్. That is one thing for sure. Never in the past PRC was given for 30 months like we gave this time. This shows the benevolence of the government and Honorable CM. And
ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్. అది ఇచ్చిన తర్వాత అడ్జస్ట్ చేస్తాం రెగ్యులర్ పిఆర్సీ అయిన తర్వాత. ఐఆర్ ఈజ్ నాట్ ఎ రైట్ తెలంగాణలో ఇవ్వలే, తెలంగాణలో డిఏ ఇచ్చారు. మీరు ఆలోచన చేయండి, తెలంగాణ లాగా మేము ఐఆర్ అయిపోతే డిఏ ఇస్తే ప్రభుత్వంకి సుమారు 10,000 కోట్లు తక్కువ ఖర్చు అవుతుంది ఈ 30 మంత్స్లో. అంటే ఐఆర్ ఇస్ అ లాట్ ఆఫ్ బెనివలెన్స్, అ లాట్ ఆఫ్ కంపాషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, కీపింగ్ ఇన్ వ్యూ దట్ దర్ వాస్ కోవిడ్ ప్లస్ పిఆర్సీ డిలే అవుతుంది అందువల్ల. నౌ ది ఎఫెక్టివ్ డేట్ హెస్ ఆల్వేస్ బిన్ 2 ఇయర్స్ ఆఫ్టర్ పిఆర్సీ అండి. మీరు చూస్తే 2008 పిఆర్సీ నేను అప్పుడు డీల్ చేశాను, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు, నేను అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నారు. అప్పుడు 2008 నుంచి 2010 నుంచి ఎఫెక్టివ్ డేట్, సేమ్ 2013లో 2015, ఇప్పుడు కూడా 2018 నుంచి 2020 ఎఫెక్టివ్ డేట్ కూడా రఫ్లీ 2 ఇయర్స్ ఉంది. ఇది కూడా కొత్తది లేదు, మేమేం చేస్తున్నాము అంటే సేమ్ థింగ్. సో దిస్ ఈజ్ నార్మల్ ప్రాక్టీస్ ఆఫ్ ఎఫెక్టివ్ డేట్ బీయింగ్ రఫ్లీ 2 ఇయర్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సబ్మిషన్ రిపోర్ట్. వన్స్ అగైన్ స్పెసిఫిక్ ఇష్యూస్ డెఫినెట్లీ ఎంప్లాయీస్కి కొంచెం గ్రైవెన్సెస్ ఉన్నాయి, కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అది ఇష్యూస్ రాసేసి దే కెన్ టాక్ టు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫీసర్స్. యాన్యువలీస్ ఉంటే యాన్యువలీస్ కమిటీ పెడతాం, లేకపోతే యాన్యువలీస్ లో ఏదో కూర్చొని రిపోర్ట్ తయారు చేసేసి అండ్ దెన్ గవర్నమెంట్ కెన్ సీ వాట్ కెన్ బి డన్. నా సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే అగైన్. ఇంటర్ రిలీఫ్లో ఏం చేశాను, అది పాత పద్ధతి. ఎప్పుడు 35 ఏళ్ళకి ఇంటర్ రిలీఫ్ ఎప్పుడు ఇవ్వలే. అండ్ పేస్లిప్ పూర్తిగా చూసుకోండి, ఏ పేస్లిప్లో 10 కాంపోనెంట్స్ ఉంటాయి. పోయినసారి శశి గారు చెప్పారు, ఒక బేసిక్ పే ఉంది. బేసిక్ పే అంటే అది బేసిక్ పే, ఆ బేసిక్ పేలో పూర్తిగా క్యాల్కులేషన్ అవుతుంది. హెచ్ఆర్ఏ క్యాల్కులేషన్ అవుతుంది దాంట్లో, ఇట్లాంటి పర్సెంట్ క్యాల్కులేషన్ ఉంటుంది. ఏదో ఒక తగ్గింది, ఇంకా ఒక పెరిగింది, బట్ ఓవరాల్ చూడాలి. ఆ లోపల ఏముంది అదే వేరే విషయం, కానీ ఓవరాల్ చూస్తే నియర్లీ ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఎన్ ఇంక్రీజ్ హ్యాస్ ఎక్కువ పేస్ పోయినసారి చూపించేస్తుంది.